కుంతి ప్రేయర్స్ అయిపోతాయి. అప్పుడు కుంతి మహారాణి ప్రేయర్స్ అయిపోయిన తర్వాత ధర్మరాజు చెప్తాడనమాట, చాలామందిని చంపేశాం యుద్ధంలో, ఎన్ని పాపాలు వస్తాయో నాకు అంటే, ఇప్పుడు ధర్మం గురించి నీకు చెప్పగలిగేవాడు అక్కడే అక్కడున్నాడు, తానే భీష్మదేవుడు. అని భీష్ముడు అప్పటికే ఇక్కడ ఫోటోలో చూసినట్టు బాణాల మీద పడుకుని ఉంటాడు, ఎందుకంటే ఉత్తరాయణ కాలం కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ఉత్తరాయణ కాలం అంటే ఇప్పుడు దక్షిణాయనం ఉత్తరాయణం రెండు ఉంటాయన్నమాట. ఉత్తరాయణ కాలంలో బాడీ వదిలేస్తే చనిపోతే చాలా మంచిది. సో ఆ మంచి టైం కోసం భీష్ముడు వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ధర్మరాజుని కృష్ణుడు తీసుకెళ్తాడు అక్కడికి. సో ఇప్పుడు ఈ 9th చాప్టర్ 9వ అధ్యాయం మొదటి క్యాంటో, దాంట్లో పాండవాసు భీష్ముడి దగ్గరికి వెళ్తాం, భీష్ముడేమో డెత్ బెడ్ మీద ఉండటం చెప్తారనమాట. ఎందుకు మెయిన్ వెళ్తారు అంటే ధర్మరాజు అసలు ధర్మం ఏంటో తెలుసుకోవాలని వెళ్తాడు అనుకుంటాడు. అనుకుంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, భీష్ముడు ఎన్నో వేల శాస్త్రాలు చదివాడు, ఎన్నో వేల యుద్ధాలు, ఆయన 12 మహాజనులు అంటారు గొప్ప గొప్ప వాళ్ళు, అందులో భీష్ముడు ఒక ఆయన అన్నమాట. పాండవులందరితో పాటు భీష్ముడు దగ్గరికి ధర్మరాజు, ధర్మరాజుతో పాటు ఋషులు లైక్ వేదవ్యాసుడు, ధౌమ్యుడు అండ్ చాలామంది, ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడేటప్పుడు మొత్తం ప్రపంచం అన్ని మూలల నుంచి వస్తారు. తర్వాత భీష్మదేవుడు ఏం చేస్తాడు, వీళ్ళ ప్రపంచం అన్ని మూలల నుంచి అంటే భీష్ముడు నోరిప్పి మాట్లాడుతున్నాడు, అదేంటి బాణాల మీద పడుకుని, ఇక్కడ ఫోటోలో ఉంది కదా బాణాల మీద పడుకుని. ఎవరెవరు వస్తారు భీష్ముని చూడటానికి, నారదుడు వస్తాడు, భరద్వాజుడు వస్తాడు, పరశురాముడు వస్తాడు, వశిష్ఠుడు వస్తాడు, గౌతమి, అత్రి, సుఖదేవ గోస్వామి, కశ్యపుడు, అంగీరసుడు, అంతమంది భీష్ముడు ఏం చెప్తున్నాడు విందామని వస్తారన్నమాట. విందామని వచ్చిన తర్వాత భీష్ముడు ఏంటి, పాపం మన ఇంటికి ఎవరైనా వస్తే కొంచెం మంచి మాటలు మాట్లాడటం, కొంచెం యూనో మంచిగా లోపలికి ఆహ్వానించి కొంచెం ఏమైనా స్వీ ఫ్రూట్స్ కానీ ఏమైనా మంచి పెట్టడం అలాగ. కానీ భీష్ముడు అదేం చేయలేడు కదా, బాణాల మీద ఉన్నాడు. ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్తారు, భీష్ముడు ఫిజికల్గా భౌతికంగా ఏం చేయలేకపోయినా ఏమని చేస్తాడంటే మంచి తీయనైన మాటలతో ఆహ్వానిస్తాడు. మనం భౌతికంగా మంచిగా ఏమీ ఇవ్వలేకపోయినా ఆ పొజిషన్లో ఉండి కూడా తీయనైన మాటలతో వచ్చినందుకు చాలా సంతోషం ఇది అని మంచిగా ఆహ్వానిస్తాడు అన్నమాట. అప్పుడు చూస్తాడు భీష్ముడు మన అందరితో పాటు కృష్ణుడు కూడా వచ్చి ఉంటాడు అక్కడికి, కృష్ణుడు కూడా వచ్చి ఉంటాడు. అప్పుడు కృష్ణుడిని కూడా మంచిగా ఆహ్వానిస్తాడు, ఏమని, జగదీశ్వరం, ప్రపంచం అంతటికి ఈశ్వరుడు నువ్వు, హృదిస్థం, అండ్ ఎక్కడుంటావు నువ్వు, గుండెల్లో ఉంటావు, అండ్ అవన్నీ మంచి మంచి మాటలు పెట్టేసి ఆహ్వానిస్తాడు. అప్పుడు పాండవులేమో, పాపం పాండవులను పెంచింది భీష్ముడే కదా, అంతా సైలెంట్గా బాధగా ఉంటారు, ఇంకా చచ్చిపోయే టైం అది, బాధగా ఉంటే అప్పుడు భీష్ముడు చెప్తాడనమాట, కళ్ళలోంచి నీళ్లతో ప్రేమతో అప్పుడు మాట్లాడటం మొదలు పెడతాడు. అదిగో ఇక్కడ 10-11 శ్లోకాల్లో అదే చెప్తున్నాడు కదా, వర్షిప్డ్ కృష్ణ టు పాండవాస్ విత్ టీయర్స్ ఆఫ్ లవ్ అని చెప్తాడు. తర్వాత భీష్ముడు ఎంకరేజ్ చేస్తాడనమాట, ఏమని అంటాడంటే, అహో కష్టం అహో అన్యాయం యత్ యూయం ధర్మనందన, 12వ పద్యం ఏమంటాడు, అహో కష్టం అహో అన్యాయం యత్ యూయం ధర్మనందనం జీవితం నార్హత క్లిష్టం విప్రధర్మ అచ్యుత ఆశ్రయ, ఏమని, దీని మీనింగ్ బ్యూటిఫుల్, మీకు ఎంత కష్టం వచ్చింది బాబు, మీకు ఇంత కష్టం వచ్చింది, అసలు మీరు బతికుండకూడదు మీరు పడ్డ కష్టాలకి. కుంతి చెప్పుద్ది కదా లాస్ట్ చాప్టర్లో, విషాత్ మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభయే వనవాస కృత్యత, ఇన్ని కష్టాలు పడినా కూడా అసలు మీరు బతికుండటానికి ఎలిజిబుల్ కాదు, ఇన్ని కష్టాలు పడి కూడా మీరు, నా జీవితం అర్హుతం, ఇక్కడ చూడండి ఈ వర్డ్స్, నా జీవితం, ఇదిగో మీరు అసలు ఇన్ని కష్టాలు పడ్డవాడు ఆవిడ బతకడు, క్లిష్టం వర్డ్ క్లిష్టం, ఎందుకు మీరు బతికారు, చాలా విడిఏ విప్రుడు
విప్రధర్మ అచ్యుత ఆశయ. వీళ్ళు ఎవరిని ఎవరి కాళ్ళు పట్టుకున్నారు? ధర్మం కాళ్ళు పట్టుకున్నారు, బ్రాహ్మణుడు కాళ్ళు పట్టుకున్నారు, అండ్ అచ్యుతుడు కాళ్ళు పట్టుకున్నారు. ఈ మూడు మేము కాపాడేసినాయి అంటున్నాడు పెద్ద ఆయన. అంటే ఎంత పవర్ఫుల్ ధర్మం, బ్రాహ్మణ్స్ అండ్ ప్యూర్ బ్రాహ్మణ్స్ అండ్ అచ్యుత. బ్రాహ్మణ్స్ మీన్స్ నాట్ బై బర్త్, బై క్వాలిటీస్. అండ్ అచ్యుత, విప్రధర్మ అచ్యుత ఆశయ. అలా మీరు బతికి ఉండటానికే ఎలిజిబుల్ కాదు, కానీ మీరు ఈ ముగ్గురిని ఆశ్రయించిన మూలాన్ని మీరు బయటపడ్డారు ఇన్ని కష్టాల నుంచి. స్టార్టింగ్ ఎక్సలెంట్ శ్లోకంతో స్టార్ట్ చేశాడు భీష్ముడు. తర్వాత 13లో చెప్తాడనమాట, మీ అమ్మ కుంతి చాలా కష్టాలు పడింది, పాండురాజు ముందే చచ్చిపోయాడు, సింగిల్ మామ్, 5 మంది పిల్లల్ని పెంచి తర్వాత లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు చాలా 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 కష్టాలు పడింది, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు పెరిగి పెద్దోళ్ళు అయ్యి ఇలాగ ఇంతవరకు వచ్చారు. 14వ శ్లోకం చాలా బాగుంటుంది. సర్వం కాలకృతం మన్యే భవితాంచయత్ అప్రయం సపాలహ యత్ వశే లోక వాయోఘన ఇవ ఘనావలిహి. మీన్స్ సర్వం, ఇక్కడ చూడండి, సర్వం కాలకృతం మన్యే, మొత్తం మనందరినీ ఆడించేది కాలమే. ఇప్పుడు 20 సంవత్సరాల ముందు ఇండియాలో ఉండేవాళ్ళం, తర్వాత ఇక్కడ కాలం ఇక్కడ తీసుకొచ్చింది, రైట్? భవతాంశ అప్రియం, మీ ఈ కాలం ఏం చేసింది? మీకు మంచి ఇచ్చింది, అప్రియం. ఈ కాలం సుఖాలను తెస్తుంది, దుఃఖాలను తెస్తుంది. సపాల యత్వశే లోక వాయో ఇవ గుణావిలిహి, అది మీకే కాదు ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు అందరినీ కాలం ఆడిస్తుంది. ఎలా ఆడిస్తుంది? ఎలాగైతే గాలి క్లౌడ్స్ అంటే మబ్బుల్ని తోసేస్తుందో అలాగ కాలం మన జీవితాలను తోసేస్తుంది. నెక్స్ట్ పద్యాల్లో చెప్తాడు కాలం అంటే ఎవరు. కాలం అంటే కృష్ణుడు, మన కుంతి చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ పద్యాల్లో భీష్ముడు కూడా చెప్తాడు కాలం అంటే నథింగ్ బట్ కృష్ణ. కృష్ణుడు మంచి పాయింట్స్ వస్తాయి నెక్స్ట్ శ్లోకాల్లో. కాలం అంటే టైం, టైమ్ ఈజ్ నథింగ్ బట్ కృష్ణ. అందుకే మనం టైం గురించి ఎవరు తప్పించుకోలేరు. కృష్ణుడు లోపల క్షీరోదస్క విష్ణు కింద ఉంటాడు, బయట టైం కింద ఉంటాడు. సో వెరీ ప్రెషస్ ఎవ్రీ సెకండ్. బ్యూటిఫుల్ శ్లోకం. ఇప్పుడు 15, ఎత్ర ధర్మసుతః రాజః, ఎవరున్నారు మీ కష్టాలు వచ్చినప్పుడు? ఎత్ర ధర్మసుతః రాజః, ధర్మరాజు ఉన్నాడు. గదాపాణి వృకోదరః, గద పట్టుకుని భీముడు ఉన్నాడు. కృష్ణ స్త్రీ గాంధీవం చాపం, అర్జునుడు. కృష్ణ మీన్స్ ఇక్కడ అదర్ నేమ్ ఈజ్ అర్జున. కృష్ణ స్త్రీ గాంధీవం అనే విల్లు పట్టుకుని, ఆ గాంధీవం ఎవరిచ్చారు కృష్ణుడికి? ఇంద్రుడో శివుడో ఇస్తాడు. శివుడు పాశుపతాత్రం ఇస్తాడు, మేబీ ఇంద్రుడు ఇస్తాడు. అలాంటి గాంధీవం పట్టుకుని ఉన్నాడు. దీనికి తోడు ఇంకా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు, సుహృత్ కృష్ణ తతః విపత్. వీళ్ళందరితో పాటు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. తతః విపత్, ఎంతమంది ఉంటే కష్టం ఎలా వచ్చిందో. తెలుగులో పోతన గారు ఇదే పద్యం చెప్తారు, రాజట ధర్మజుండు సురరాజ సుతుండంట ధన్వి, శత్రుద్వేజకమైన గాంధీవము విల్లు ఎట, ఉగ్ర గదాధుడైన భీముడు అయ్యాజీకి తోడిచ్చినట, ఆపద గలుగుటకేమి చోద్యమం. ఏమంటాడంటే రాజట ధర్మజుండు, ధర్మరాజు రాజు, రాజట ధర్మజుండు సురరాజ సుతుండంట ధన్వి, అర్జునుడు ధన్వి, శాత్రోద్వేజకమైన గాంధీవం విల్లంట. సారథి చక్రి భీముడు ఉన్నాడు, ఉగ్ర గదాధరుడైన భీముడు అయ్యాజీకి తోడొచ్చినట, ఆపద గలుగుడికేమ చోద్యము. అంటే ఇంతమంది ఉన్న కష్టాలు ఎలా వచ్చినాయి అంటే, ఇప్పుడు భీష్ముడు చెప్తున్నాడు అనమాట ఏమని,
లాస్ట్ క్లాస్లో కుంతి ప్రేయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా వాళ్ళనే భీష్ముడి దగ్గర తీసుకొస్తాడు అర్జునుడు, కృష్ణుడు. ఇప్పుడు అర్జున్ అందరూ వచ్చిన తర్వాత భీష్ముడు చెప్తున్నాడు అనమాట, ఇంతమంది ఉండగా కష్టాలు మీకు ఎలా వచ్చినాయో. ఇప్పుడు నెక్స్ట్ లోకి అలా చెప్తాడు ఎలా వచ్చినాయో కష్టాలు. 16లో హియస్య కరిహిచిత్ రాజన్ పుమాన్ నవేద విదత్సితం. హీ అస్య కరిహిచిట్, అస్య అంటే అదిగో అతను, మీకు కష్టాలు ఇచ్చిందంతా ఎవరు అంటే అదిగో అక్కడ ఉన్నాడే నల్లగా ఉన్నాడు కదా ఆయన ఇచ్చాడు మీకు కష్టాలు అన్ని చేసేదాన్నే. హీ అస్య కరిహిచిత్ రాజన్, ఇదిగో చూడండి హీ అస్య కరిహిచిత్, మొత్తం అంతా నడిపించేది ఆయన, డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు అక్కడ కూర్చుని. ముందు ఆయనే అన్నాడు ఎంతమంది ఉండగా కష్టాలు ఎందుకు వచ్చినాయో అని ఆయన అని, నెక్స్ట్ శ్లోకంలో మొత్తం నడిపించేది ఆయనే. తర్వాత మంచి సూపర్ యునో మీనింగ్ అనమాట ఈ శ్లోకంలో, పుమాన్ నవేద విదిత్సితం. ఎవరు కూడా పుమాన్ అంటే ఎవరు కూడా, నవేద అంటే ఏదో చదివి ఆయన తెలుసుకోలేరు. పుమాన్ నవేద విదిత్సితం యత్ విజిజ్ఞాసయా యుక్త, గదిలో 100 మంది పిహెచ్డీలు, యత్ విజిజ్ఞాసయా, జిజ్ఞాసయా అంటే టాలెంటెడ్ పీపుల్, విజిజ్ఞాసయా అంటే చాలా తెలివైన వాళ్ళు, గది మొత్తం తెలివైన వాళ్ళు అందరినీ నింపేసి వాళ్ళ మధ్య డిస్కషన్ పెట్టి అసలు ఈ కష్టాలు ఎలా వచ్చినాయి ఎలా వచ్చి ఎవరో తెలుసుకోలేరంట. చదవటం వల్ల తెలియవు ఈ కష్టాలు, తెలివైన వాళ్ళు వాళ్ళ తెలివి బట్టి అర్థం కావు కష్టాలు. ముహ్యంతి కవయ అపిహి, పైగా ఏం చేస్తాడు ఈయన, ముహ్యంతి మాయ కప్పిస్తాడు ఎవరికే, కవులకి, తెలివైన వాళ్ళకి మాయ కప్పిస్తాడు. అంటే ఎంత బాగా చెప్తున్నాడు, ఇంతకు ముందేమో మీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, మీరు ఇంత తెలివైన వాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు, ఇన్ని ఆర్మీ ఎంత ఉందో మీకు, అసలు ఇన్ని కష్టాలు ఎలా వచ్చినాయి అంటాడు. ఆ ముందు శ్లోకంలో అన్ని కష్టాలు ఎలా వచ్చినాయి అని ఈ శ్లోకంలో ఏమంటాడు, మొత్తం అంతా నడిపించేది మీరే, మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత ఆర్మీ ఉన్నా, మీ అందరికీ మాయ కప్పిస్తాడు అంటాడు. అంతే క్వశ్చను అక్కడే, ఆన్సరు అక్కడే. సో అలాగ మనల్ని అందరినీ కూడా మాయ కప్పిస్తూ ఉంటాడు. దానికి నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకాలు బ్యూటిఫుల్ అనమాట కుంతి. అండ్ అందుకే భాగవతంలో ఫస్ట్లోనే 8th and 9th చాప్టర్స్ ఆర్ నెక్టర్, అసలు ఈ రెండూ చదివితే చాలు. అంటే ఐ మీన్ మనం మళ్ళీ 3rd కాంటోలో కపిల్, అలా 4th కాంటోలో రేపు ధ్రువుడు గురించి మాట్లాడుతున్నాము, ధ్రువుడు. సో ఎస్, ఏది అది ఎక్కువ తక్కువ అని కాదు భాగవతం. అందుకే ప్రప్పా చెప్తారు మిఠాయి లాంటిది, ఎక్కడ కొరికినా తీగానే ఉంటుంది, ఆ రసగుల్లా లాంటిది ఎలా కొరికినా తీగానే ఉంటుంది. సో సుఖదేవ గోస్వామి అంటాడు, నిగమ కల్పతరో గలితం ఫలం సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహు హహోరసికా భూభావుహ. పిబత భాగవతం రసమాలయం అంటే మనం ఎన్నో చేస్తుంటాం లైఫ్లో, ఏది ఎంత జ్యూస్ ఇవ్వదు, కానీ ప్రతి వారం చెప్పిన కథయే చెప్పినా చెప్పేవాళ్ళకి చెప్పాలనిపిస్తుంది, వినేవాళ్ళకి అంటే సరైన వాళ్ళు లైక్ యూనో, అంటే ఆ జ్యూస్ పిండుకోవటం రావాలి. అంటే ఎలాంటి శ్లోకాలు రాశాడు సుఖదేవ గోస్వామి, సుఖదేవ గోస్వామి చెప్పడం వల్ల ఇలా పడింది. నిగమ కల్పతరో గలితం ఫలం, చెట్టు మీద మామిడికాయ చెట్టు మీద పండు పండింది, మామిడి పండు, దాన్ని పండిన తర్వాత మళ్ళీ దాన్ని చిలకొచ్చి కొట్టింది. ఆ చిలక ఎవరంటే సుఖదేవ గోస్వామి. భాగవతమే తీయగా ఉంటుంది, అందులో సుఖుడు మాట్లాడిన ఈ శ్లోకాలు ఇందాక నుంచి చెప్తున్నాం కదా, అహో కష్టం అహో అన్యాయం యత్ యూయం ధర్వనందన, ఇవన్నీ సుఖుడిని నోట్లోంచి పడ్డాయి, అందుకని చిలక కొట్టుడు. ఆ దాని నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే మనం ఎత్తలో ఈ కలియుగంలో మనకు జ్యూస్ ఇచ్చేది ఒక్కటే ఒక్కటే భాగవతమే, మిగతా అన్నీ నెప్పులు బాధలు. ఎందుకు మనకు వీళ్ళు ఇంత గొప్ప గొప్ప వాళ్ళు, శాస్త్రోద్వేజకమైన గాంధీవం విల్లట, ఇంద్రుడి ఇచ్చిన బాణాలు ఉన్నాయి, గాలిదేవుడు ఇచ్చిన కొడుకు ఉన్నాడు పెద్ద పెద్ద గద పెట్టుకుని, అయినా ఎన్ని కష్టాలు పడ్డారు పాండవులు. సో ఈ భాగవతం జురుకోవడంలోకి రావాలి, లేకపోతే
చాలా చాలా యూనో చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మోర్ నెక్టర్, దిస్ ఈజ్ జస్ట్ మోర్ అమృతం, ఇంకా ఇది బిగినింగే, 16 అయిపోయింది. అందుకే ఏమంటాడు 17లో, యాక్సెప్ట్ గాడ్స్ ప్లాన్. ఫైట్ చేయలేవు నువ్వు, ఫైట్ చేయాలన్నా చేయలేవు, కర్మ బట్టి ఏమి అనుభవించాలో అది అనుభవించాలి. బట్ మనం కానీ మంచిగా డివోషనల్ సర్వీస్, ఇలాగ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, జస్ట్ ఏం లేదు, జస్ట్ మనిషి ఇక్కడికి వస్తే చెవులు వింటాయి, ఏం కష్టపడక్కల్లా, కానీ ఆ ఎఫర్ట్ కూడా చేయలేకపోతే ఇంకా అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. 17లో దేర్ఫోర్ అందుకే ఇంకా మరి ఈ ఇన్కన్సీవబుల్ ప్లాన్ ఎలా ఎందుకు జరిగింది లైఫ్లో, ఈ స్టెప్లన్నీ ఎందుకు జరిగినాయి కాకుండా, ఓకే ఇది స్వామివారు చేశారు, ఎన్నో వందల జన్మల నుంచి ఎన్నో చేశాం కాబట్టి ఇది జరిగింది. తర్వాత ఓకే 18 బేసిక్గా పాయింట్ ఏంటంటే ఎవరికి కృష్ణుడు అంటే తెలియదు, నో వన్ నోస్ అబౌట్ కృష్ణ. సో 18 ఏంటి, యాషహ వై భగవాన్ సాక్షాత్ ఆద్య నారాయణో పుమాన్, చాలా ఇంపార్టెంట్ శ్లోకం, డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఇలా చూపించి అంతమంది ఉన్నారు కదా అక్కడ, వేదవ్యాసుడు ఉన్నాడు, సుఖదేవ గోస్వామి ఉన్నాడు, అందరూ భీష్ముడు ఏం మాట్లాడుతున్నారా అని వచ్చారు. డైరెక్ట్గా భీష్ముడు ఇలా చూపించి ఫింగర్తో, యాషహవై భగవాన్ సాక్షాత్, ఇదిగో ఇదంతా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, అంటే లైక్ యూనో ప్యూర్ ఎవిడెన్స్. ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఈ మందు ఎందుకు ఇస్తున్నామంటే ఈ రీసెర్చ్ ట్రయలు ఇది. అలాగా దేవుడు ఎవరు, బోల్డ్ మంది ఉన్నారు, నీకు ఎవిడెన్స్ ఏంటి అన్నప్పుడు, 1:9 భీష్ముడు చెప్పాడయ్యా దేవుడేంటో ఈ శ్లోకంలో. ఇలా ఏలు చూపించి అంతమంది, వందలాది మంది ఉంటే, యాషహవై భగవాన్ సాక్షాత్, ఇదిగో ఇతనే దేవుడు, కృష్ణుడే. ఆ తర్వాత ఏమన్నాడు, ఆద్య నారాయణోపమాన్, ఎవరి కృష్ణుడు, ఈయన నుంచే ఆద్య నారాయణ. మామూలు నారాయణులు చాలామంది ఉంటారు, సూర్యనారాయణ, ఇలా ఎంతోమంది నారాయణులు ఉంటారు, కానీ వీళ్ళందరికీ ఆద్య నారాయణ. ఒక క్యాండిల్ నుంచి 100 క్యాండిల్స్ వెలిగిస్తాం, అన్నీ క్యాండిల్సే, ఏ దేంట్లో వెలిపెట్టినా కాలద్ది, బట్ ఫస్ట్ క్యాండిల్ నుంచి వచ్చిందే కదా. ఇక్కడ భీష్ముడు ఏమంటాడు, ఆద్య నారాయణ ఉపమాన్, ఈయనే దేవుడు, ఈయనే ఆద్య నారాయణుడు. ఇప్పుడు ఎవరైనా దేవుడు, నీకు కృష్ణుడే దేవుడని నీకు ఎలా తెలుసు? నాకు తెలియదు కృష్ణుడే దేవుడని, నేను భాగవతం చదివాను, భాగవతంలో భీష్ముడు చెప్పాడు 1:9-18, లేకపోతే భాగవతంలోనే కుంతి గురించి చదివాను, కుంతి చెప్పింది, లేకపోతే భాగవతంలో వేదవ్యాసుడు చెప్పాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్టార్ట్ చేస్తాడు. సో దేవుడు ఎవరు అనేది మనం డిసైడ్ చేయము, దేవుడు ఎవరు అనేది శాస్త్రాలు గొప్ప గొప్ప వాళ్ళంతా డిసైడ్ చేస్తారు, అది ఫాలో అవ్వాలి. తర్వాత మంచి మాటలు ఇంకా వేస్తాడు, మోహన్ మాయా లోకం, ఈ లోకాన్నంతటినే మోహంలో పెడతాడు. ఆయన ఇంతమంది వందల ఇంతమందికి చెప్తున్నాము, దే ఫీల్ యునో దే హ్యావ్ సమ్ మోర్ హయ్యర్ ప్రయారిటీస్ దాన్ దిస్, అందుకు మోహంలో నింపేస్తాడు. అది ఎన్నో జన్మల తర్వాత, ఆ సుకృతం వచ్చిన తర్వాత అప్పుడు ఎంటర్ అవ్వగలరు భాగవతం వినటానికి. మోహన్ మాయా లోకం గూఢ చరతి విష్ణుషు, గూఢచారిలాగా ఈ గొల్లల మధ్యలో తిరుగుతున్నాడు. ఎంత డైరెక్ట్గా చెప్పేశాడు దేవుడు అంటే ఎవరు. ఏషహవై భగవాన్ సాక్షాత్, ఈయనే దేవుడు. మళ్ళీ ఏమన్నాడు, ఆద్య నారాయణోపమాన్, ఆద్య నారాయణ, నారాయణులు ఎంతోమంది ఉంటారు, ఆద్య నారాయణుడు ఈయన. ఈయన చేసే మెయిన్ పని ఏంటి, మాయ కమ్మిస్తాడు, మాయ కమ్మిచ్చి గూఢచారిలో తిరుగుతున్నాడు. ఇక్కడే ఉండి, మీ దగ్గరే ఉండి, మీ అమ్మ ఇన్ని కష్టాలు పడింది, మీరు ఇన్ని కష్టాలు పడ్డారు, దగ్గరుండి మీకు మాయ కమ్మిచ్చి, అందరికీ మాయ కమ్మిచ్చి గూఢచారిలో తిరుగుతున్నాడు. అంత పెర్ఫెక్ట్ భీష్మాస్ ప్రేయర్స్ అండ్ 19 అండ్ 20 చూడండి, మంచి స్టేట్మెంట్.
ఓన్లీ మహాజనాస్ నో లార్డ్స్ గ్లోరీస్. ప్రతి ఒక్కడికి తెలియదు. ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద 10 మందికి వెళ్ళామనుకో, 10 మందిలో ఇప్పుడు కలియుగంలో 9 మంది అంటారు దేవుడు లేడండి. దేవుడేంటి? వీఆర్ ద మాస్టర్స్. లేకపోతే కొంచెం హయ్యర్కి వెళ్తేనే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడండి, లైట్లో ఉన్నాడు, అంతా ఉన్నాడు. దేవుడు పెద్ద స్పెషల్ ఏం కాదు, అంతా దేవుడు, నేను దేవుడు, నువ్వు దేవుడా అంటాడు. ఇంకొంచెం పెద్ద వెళ్ళేటప్పటికీ ఆ పరమాత్మ ఉన్నాడండి, గుండెల్లో ఉంటాడు స్వామి. ఇంకొంచెం పైకి వెళ్ళేటప్పటికీ చాలామంది దేవుళ్ళు ఉన్నారండి, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు. అంటే ఇదంతా స్పెక్ట్రం అన్నమాట. దేవుడు లేని దగ్గర నుంచి ఎన్నో జన్మలకి అయితేనే కానీ ఆ శ్లోకం కూడా వస్తుంది. కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకునే పాయింట్కి వెళ్ళాలి అంటే కొన్ని జన్మలు పడుద్ది. 7వ అధ్యాయం 19వ శ్లోకం బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యత వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. కృష్ణుడే చెప్పాడు ఎన్నో జన్మలు ఎత్తుతేనే కానీ దేవుడు తెలియదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నాం మహాజన్స్. ఎవరయ్యా మహాజన్లు? గొప్పోళ్ళు ఎవరు? లార్డ్ బ్రహ్మ, భగవాన్ నారద, లార్డ్ శివ, ద ఫోర్ కుమారస్, లార్డ్ కపిల, సన్ ఆఫ్ దేవాహుతి, స్వయంభూమను, ప్రహ్లాద్ మహారాజా, జనక మహారాజా, గ్రాండ్ ఫాదర్ భీష్మ, బలి మహారాజా, సుఖదేవ గోస్వామి అండ్ యమ. అది ఆళ్ళ ఆళ్ళకే తెలుస్తుంది. నోన్ ద రిలీజియస్ ప్రిన్సిపల్స్ myself, నో ద రిలీజియస్ ప్రిన్సిపల్స్ మై డియర్ సర్వెంట్ ఇస్ ద ట్రాన్సెండెంట్ వాళ్ళే. అంటే ఫోర్ కుమారస్ అంటే అదే మొదటి పుట్టిన మొదటి నలుగురు మళ్ళీ వాళ్ళు జన్మొద్దనుకుంటే వెళ్ళిపోతారు కదా. అది వాళ్ళు 12 మహాజన్స్. ఆ 12 మహాజన్స్కే తెలుస్తుంది. మిగతా వాళ్ళంతా ఏదో ఊహించుకుంటూ ఉంటారు. అందుకే కృష్ణుడు కూడా చెప్పాడు ఇక్కడ 19-20 శ్లోకాల్లో దేవుడు ఎవరికి తెలుస్తాడు? చాలా టాప్ మోస్ట్ డివోటీస్ 12 మహాజన్స్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్యూర్ డివోటీస్. అందులో వ్యాసుడు లేడు. వ్యాసుడికి తెలియదా? లైక్ యూనో అలాగ. సో 12 ఉంటారు, దాంతోపాటు టాప్ మోస్ట్ డివోటీస్ హయ్యర్ స్ట్రాటం. అందుకే కృష్ణ అనేది సింపుల్ టాపిక్ కాదు. ఇది ఇట్ హ్యాస్ సో మచ్ డెప్త్, సో మచ్, ఎంత శాస్త్రం ఉంది, ఎన్ని పద్యాలు ఉన్నాయి ఇందులో, ఎంత యునో. ఇట్స్ జస్ట్ లైక్ యునో ఎనీ అదర్ కోర్స్. యు నీడ్ అ గురు, యు నీడ్ అ శిష్య, అండ్ దెన్ బై గోయింగ్ త్రూ ఆల్ దిస్ లిటరేచర్ కమ్మిస్తాడు, మాయ కమ్మిస్తాడని ఎన్నోసార్లు చెప్పినాడు కదా, మోహయన్ మాయా లోకం. ఆ మాయం పోతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా. అప్పుడు దాకా మనం అనుకున్నట్టే ఊహించుకుంటూ ఉంటాం. ఓం అజ్ఞాన తిమ్రందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితమ్యేన తస్మై శ్రీ గురువే నమః. సో 21 అప్పుడు ఇంకా కృష్ణుడిని పొగుడుతున్నాడు. ఏమని? సర్వ ఆత్మనః, నువ్వు అందరి గుండెల్లో ఉంటావు. సమదర్శినః, నువ్వు అందరినీ సమానంగా చూస్తావు. అండ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్స్ ఈగో ఆఫ్ డిఫరెన్సియేషన్. ఇప్పుడు మనకి ఇందాక నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాము, కపిల్డు చెప్తాడు పిల్లలకి, పిల్లల ఏజ్లో ఏంటి యాంగ్రీ సారీ, పెద్ద అయ్యేటప్పటికి కోపం వస్తుంది, లైక్ ఏనో ఇంకా తర ఆ రెండు వర్డ్స్ యూజ్ చేశారు మన క్లాస్లో చెప్పుకున్నాం కదా. పైగా పెద్ద మన ఏజ్కి వచ్చేటప్పటికి ఐ నా ఓళ్ళు నీ ఓళ్ళు నా ఓళ్ళు మీ మైన్ మీ మైన్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ మై మెడికల్ టెర్మినాలజీ ఈజ్ కైండ్ ఆఫ్ లైక్ అ వెరీ బ్యాడ్ డిసీజ్. ఇట్స్ అ డిసీజ్. అది ఎంత ఎవరు ఇస్తున్నారు మళ్ళీ సీక్రెట్గా ఆయన ఇస్తాడు, మాయా. లేకపోతే అందరూ దేవుళ్ళు అయిపోతాం మనం, అందరం సుప్రీం యూనో ఫస్ట్ క్లాస్ అయిపోతాం. నో, ఆయన మాయ కమ్మిస్తాడు. అంటే తల్లి నవమాసం మోసి దగ్గర ఉన్నప్పుడు నాది అని అనుకుంటది కదా, స్టార్ట్ అవుద్ది, స్టార్ట్ అవుద్ది. ఎస్, అక్కడి నుంచి ఇక మాయ, మాయ ఇక అక్కడి నుంచి నాది, నాది అనేది ఇక అది నిత్యం తప్పిస్తూ ఉంటది. ఇక అంతేగా ఒక స్టేట్కి వెళ్ళాక దెన్ యూ గెట్ రిలీఫ్ ఫ్రమ్ దట్ ఆస్పెక్ట్. అవును అవును.
ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తే అట్ దిస్ ఏజ్ 70, 65 and 70 దాటిన వాళ్ళు అంతా ఒకటే రా ఏమి లేదా అప్పుడు చెప్తా ఉంటారు. అప్పుడు వరకు దే యూజ్ టు ఆల్వేస్ ప్రీచ్ చేస్తారు, అరే నీ వాళ్ళు జాగ్రత్త, నీది జాగ్రత్త, నాది జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వెన్ ఐ టాక్ టు మై ఎల్డర్స్ నౌ వెన్ అంటే బాగా గ్రాండ్స్ చూస్తే ఏముండదురా అంత ప్రపంచం మాయ ఎవడు ఉండడు. అవును అవును things now it's little bit different. They pursue and they how they give our perspectives they made us a lot of difference. అందుకే శాస్త్రం ఎంత చాలా భయం వేస్తుంది. శ్రీమద్ భాగవతం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏమి అంటే చూడండి, సుఖదేవ్ గోస్వామి లాంటోడు యూనో సెక్స్ గురించి వీటిల గురించి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎంత బ్యాడ్ ఇవన్నీ అంత ధైర్యంగా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఇంట్లోనే ఎవరితోనూ ఓపెన్గా ఇవి మాట్లాడము, లైక్ అలాంటి శాస్త్రంలో అంత. అందుకే భాగవతం ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ టు ద బుల్లెట్ పాయింట్ అనమాట. ఇందాక ఒక్కొక్క అసలు అంత చాప్టర్ ఒక్కర్లేదు, ఒక్క శ్లోకం చాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 18వ శ్లోకం మనం ఒక నెలలో మాట్లాడుకోవచ్చు ఆ శ్లోకం మీద. సో వండర్ఫుల్ అని కృష్ణుని అలా గ్లోరిఫై చేస్తున్నాడు యూనో. ఆ తర్వాత 22 శ్లోకంలో ఏమంటాడంటే, తదాపి ఏకాంత భక్తిషు పశ్యభూప అనుకంపితం యత్ మే అసూన్ త్యజత సాక్షాత్ కృష్ణ దర్శనమాగత. తద అంటే అందరికీ సమానంగా ఉంటాడు కానీ మంచి భక్తులకి ఎక్కువ ప్రేమతో ఉంటాడు. ఇప్పుడు స్కూల్లో టీచర్ ఉంటాడండి, అందరికీ సమానంగా పాఠం చెప్తాడు టీచరు కానీ ఎవరైతే బాగా నేర్చుకుని కష్టపడి బాగా చదివి డౌట్లు అడిగి ఇంకా నేను నేర్చుకోవాలా అన్నవాడికి కొంచెం ఉంటుంది టీచర్ కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ దట్ ఈస్ సో ఆబ్వియస్. నేను టీచ్ చేస్తాను, నాకు కూడా అందరికీ నేర్చుకోవాలని ఉంటుంది కానీ ఒకడు కొంతమంది ఇంట్రెస్ట్ ఉండదు, వాడు మనం చెప్పిన వాడు పట్టించుకోడు. ఆబ్వియస్లీ నాకు చెప్పాలనే కోరిక ఎస్ 100% ఉంటుంది. ఎదట మనిషి రిసీవ్ చేసుకోను అన్నప్పుడు అది ఇంక అవ్వదు, ఆ జల్ అవ్వదు. అదే ఎదట మనిషి ఇంట్రెస్ట్ చూపించి నేను వీకెండ్ వస్తాను మీరు రౌండ్ చేస్తుంటే నేను ఇంకా నేర్చుకుంటాను అంటే నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది. సో అలాగే ఈ శ్లోకంలో ఏమంటాడు, సేమ్ అదే కాన్సెప్ట్, నువ్వు అందరికీ సమానంగా ఉంటావు కానీ తదాపి ఏకాంత భక్తిషు భక్తులు నిన్నే నమ్ముకున్న భక్తులకి నువ్వు స్పెషల్ అయ్యా. ఆబ్వియస్లీ తథాపి ఏకాంత భక్తిషు పశ్యభూప అనుకంపితం. అనుకంపితం అంటే సింపతి ఉంటుంది. యత్ మే అసూన్ చజత, నేను ప్రాణం వదిలేస్తున్నాను కాబట్టి నువ్వు వచ్చావు. మనస్వి అందరు కూర్చుని అంటున్నారు, నువ్వు కూడా చక్కగా కూర్చుని ఓకే చూడు, అంత కార్తీ అంత కూర్చుని అంటున్నారు ఓకే. తదాపి సో ఎందుకంటే నేను ప్రాణం వదిలేస్తున్నాను కాబట్టి కృష్ణుడు వచ్చాడు. అసలు భీష్ముడు అంత గొప్పోడు నా దృష్టిలో ఎవరు ఉండరు. ఎందుకు అంటే ఒకసారి ఎంఎం చెప్పండి, ఎంఎంఏవాపి ఎంఎంవాపి స్మరణ్ భావం తజత్తంతే కలేవరం తమ్ తమే వైతి కౌంతేయ సదా తద్భావిత భావిత. వండర్ఫుల్. ఒకసారి దాని మీనింగ్ కూడా ఒకసారి చెప్పండి. అంటే ఎంఎంఓపి అనేక జన్మముల నుంచి వస్తుంది అనే ఎంఎంఓపి స్మరణ భావం స్మరించుకుంటూ ఉంటే భావం తజత్వం అంటే కలేవరం, ఈ శరీరానికి ఎప్పుడు అది అంటుపెట్టుకుని ఉంటుంది. ఎంఎంఓపి స్వరం భావం తజత్వం అంటే కలేవరం తమ్ తమే వైతి కౌంతేయ అంటే అర్జునుడు చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఎట్ట స్మరించుకుంటూ ఉంటారో ఒకప్పటికీ నాకు చేరతారు అని, అది ఆ చివరి దశలో కూడా అది మీ అంటే ఉంటుంది గుర్తొస్తుంది గుర్తుకోసం రైట్. అప్పుడు ఇంక మళ్ళీ జన్మ రాదు కదా. ఇప్పుడు మనస్వి అంకుల దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ శ్లోకం అది. ఎంఎంవాపి స్మరణ్ భావం ఓకే. అండ్ నెక్స్ట్ టైం నీకు వచ్చేయాలి ఆ శ్లోకం. నెక్స్ట్ టైం ఇంకో 3 weeks ఉంది నెక్స్ట్ టైం క్లాస్కి. సో ఈ లోపల నేర్చేసుకోవాలి నువ్వు ఆ శ్లోకం ఓకేనా? గుడ్ జాబ్. సో కానీ భీష్ముడు ఎంత గొప్పవాడు, అందరూ ఎన్నో జన్మల పాఠం తపస్సు చేస్తే అప్పుడు పొరపాటును గుర్తురావచ్చు కానీ భీష్ముడికి అలా కాదు, ఆయనే వచ్చేసాడు డైరెక్ట్గా.
మనం మన క్లాసులో ఏం చెప్పుకున్నాం, చనిపోయిన తర్వాత ఆత్మ ఎన్ని క్షోభలు పడద్ది, ఎమ్మబట్లు పట్టుకుని కొట్టుకుంటా కొట్టుకుంటా యమ అక్కడ దాకా తీసుకెళ్ళి అన్నీ అంత బాధపడద్ది ఈ జీవుడు ఆత్మ. కానీ భీష్ముడు కోసం ఆయన వచ్చి నుంచున్నాడు. అసలు ఎప్పుడు చూడడం ఇది, మనం ఎవరప్పుడు కూడా ఆయన వచ్చి అలా నుంచోవడం, వెళ్ళిపోయేటప్పుడు ప్రేమగా యూనో దగ్గరుండి అంత ఎప్పుడు చూడడం మనం. భీష్ముడు అంత గొప్పవాడు. అందుకే భక్తులకి స్పెషల్ ఏంటంటే ఈవెన్ నామం పోయేటప్పుడు నారాయణ అన్న అంతే, పొరపాటున అంతే, పొరపాటున కొడుకు పేరు నారాయణ అంటాడు అజామిళుడు, కృష్ణుడిని కూడా అండు అంతే. ఈ ఎంబట్లతో ఫైటింగ్ అవుద్ది విష్ణు భట్లకి ఎంబట్లకి, అప్పుడు విష్ణు భట్లు గెలుస్తారు, విష్ణు అక్కడ వైకుంఠానికి తీసుకెళ్ళిపోతారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. సో నెక్స్ట్ భీష్మాస్ ప్రేయర్స్ ఇక్కడి నుంచి మంచి మంచి శ్లోకాలు ఇవన్నీ. భక్త్యా ఆవేశ్య మనః యస్మిన్ వాచ యన్నామ కీర్తయన్ త్యజన్ కలేవరం యోగీ ముచ్యతే కామకర్మభి. ఏమంటాడు 23వ శ్లోకంలో, పవర్ ఆఫ్ భక్తి యోగ రిలీజ్డ్ ఫ్రమ్ బాండేజ్. మీరు అన్నారు కదా యమ్యం వాపి స్మరణ్ భావం, అలాగే భక్త్యా ఆవేశ్య మనః. ఇదిగో ఇక్కడ ఫస్ట్ లైన్, రోజు ఏదో ఒక టైంలో మనస్సులో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ, లేకపోతే నామం రూపం లీలలు భక్త్యా ఆవేశ్య మనః, మనస్సులో అలాగ పట్టుబట్టి స్వామివారిని దాన్ని ఏమంటే స్మరించుకుంటుంటే, యస్మిన్ వాచ యన్నామ కీర్తయన్, ఇదిగో యస్మిన్ వాచ ఎన్ అంటే మాట్లాడితే ఏదో గాసిప్పు ఏదో కాకుండా కృష్ణ గురించి, లేకపోతే కృష్ణుడి నామం పలకటం. ఎలా పలుకుతే ఏమవుద్ది, స్మరిస్తే మాట్లాడితే కృష్ణుడి గురించి మాట్లాడుతా అంటే కృష్ణుడి నామం గురించి పలుకుతా ఉంటే, త్యజన్ కలేవరం యోగి, త్యజన్ బాడీ వదిలేసేటప్పుడు కలేవరం డెత్ బాడీ శవం అదే కలేవరం బాడీని వదిలేసేటప్పుడు శరీరం వదిలేసేటప్పుడు యోగి అంటే భక్తుడు ముచ్యతే కామకర్మభి, ఈ కామకర్మాలనే ఈ లోకం నుంచి లిబరేట్ అయిపోతాడు. ఎలా లిబరేట్ అవుతాడు, ఇవన్నీ మళ్ళీ మనం కాదు భీష్ముడు చెప్తున్నాడు, ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ రియల్ మెడిసిన్స్ అలా లిబరేట్ అయిపోతాడు అన్నమాట. తర్వాత 1924 సా దేవదేవ భగవాన్ ప్రతీక్షితం కలేవరం యావత్ ఇదం త్యజంచు అహం. అంటే చూడండి ఎంత గొప్ప భీష్ముడు ఏమని అంటాడు, సా దేవదేవో భగవాన్ ప్రతీక్షితం, ఎంత జాలిగా ఉంటాడో దేవుడు కృష్ణుడు. ఏంటంట మిగతా వాళ్ళు మనం అలాగ ఇన్ జనరల్ ఎవరైనా చచ్చిపోతుంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ లాస్ట్ టైంలో అర్థం చే స్వామి గురించి పలకలేరు, కానీ భీష్ముడు చచ్చిపోతుండంటే కృష్ణుడు వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఎంత అదృష్టమో చూడండి అది. ఇన్ జనరల్ మిగతా వాళ్ళు ఎవరైనా యా భీష్ముడు అంత అంత మహాజన్, అందుకే ఊరికే 12 కేటగిరీల్లోకి ఊరికే వెళ్ళరు మహాజనుడు. అందుకే మిగతా మన వాళ్ళు మనం ఇన్ జనరల్ అంతా ఏంటంటే ఇవన్నీ క్లాసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి చచ్చిపోయేటప్పుడు అంతే ఆ స్వామి థాట్ వస్తే అయిపోయింది అంతే అయిపోతుంది, దానికోసం ఈ కష్టాలన్నీ. కానీ భీష్ముడు ఈ సేవ ఈ క్లాసులు ఇవన్నీ ఎందుకు అంటే ప్రిపరేషన్ టు దట్ ఫైనల్ మూమెంట్, అది ప్రిపరేషన్ టు లిబరేషన్, అది దిస్ ఈజ్ ఆల్ ప్రిపరేషన్ టు లిబరేషన్. అండ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ లిబరేషన్ ఏంటి అంటే సేవ, స్వామివారి సేవ అన్నమాట. అది ఇంకా నెక్స్ట్ స్టెప్, బట్ దానికోసమే ఈ చాంటింగ్లు కానీ భాగవతం క్లాసులు కానీ పోయేటప్పుడు స్వామి ఇంత రూపం కోసం గుణం కోసం నామం పలుకుతూ పోవాలి అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది అవుద్దో అవ్వదో కూడా మనకు తెలీదు, ఎప్పుడైనా పోవచ్చు ఎలాగైనా పోవచ్చు, కానీ భీష్ముడికి అలా కాదు. స్వామి అక్కడికి వచ్చి కూర్చుని ఉన్నాడు,
ఈయన వెళ్ళిపోతా అంటే. తర్వాత చెప్పిన నెక్స్ట్ శ్లోకాల్లో భీష్ముడు పొగుడుతూ ఉంటాడు ఏమని, ప్రసన్నహాస అరుణాలోచన. స్వామి కృష్ణుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు పీస్ఫుల్, చాలా కూల్, కూల్ గైస్ అంటారు అలాగే, కూల్ కూల్ అంటుంటారు కదా. కృష్ణ ఈజ్ సుప్రీమ్లీ కూల్ అండ్ హీ స్మైల్స్ సో నైస్లీ. ప్రసన్నహాస అరుణాలోచన అంటే సూర్యుడు ఉదయిస్తా అంటే ఎలా ఉంటాయో లైట్ అలాంటి కళ్ళు ఉంటాయంట. ముఖాంబోజ ధ్యాన ముఖ అంబోజ ప్రసన్నహాస అరుణాలోచన ఉల్లసత్ ముఖారవంద జానపద చతుర్భుజే. ముఖమేమో తామర పువ్వులా ఉంటుంది అంటే ఎలా ఉంటాడు, నాలుగు ఇదిగో నాలుగు చేతులు చతుర్భుజే. అలాంటి స్వామి ఎప్పుడు నా గుండెల్లో ఉండిపోవాలని దండం పెట్టుకున్నాడు భీష్ముడు. ఇంకా నెక్స్ట్ నుంచి అసలైన శ్లోకాలు, మంచి శ్లోకాలు వస్తాయి. ఈ 25 to 28 వీటిలో ఏం చెప్తున్నాడంటే, మరి వీళ్ళంతా ధర్మరాజు వీళ్ళంతా వచ్చారు కదా, మెయిన్ ఎందుకు వచ్చారు, ధర్మం కోసం తెలుసుకోవటానికి. అప్పుడు ధర్మరాజు అడుగుతాడనమాట, అడిగితే ధర్మం ఏంటి ఇదంతా ఏంటి అంటే, అప్పుడు ధర్మరాజుకి వర్ణాశ్రమం గురించి, వైరాగ్యం గురించి, రాగం, దాన ధర్మ, రాజధర్మ, మోక్షధర్మ, స్త్రీధర్మ, భాగవత ధర్మ అండ్ మొత్తం ధర్మ అర్థ కామ మోక్షం అన్నిటి గురించి చెప్పేస్తాడు. అది యా మొత్తం అన్నిటి గురించి చెప్పేస్తాడు. అప్పుడు ధర్మరాజు డౌట్లు కూడా తీరతాయి. తీరిన తర్వాత ఇంకా మాటలు మాట్లాడటం ఆపేస్తాడు. మాటలు మాట్లాడటం ఆపేసి మన పోతన గారు మంచి పద్యం వేస్తారు, ఆలాపంబులు మాని చిత్తంబు మనీషయుత్తమం చేసి. ఆలాపంబులు అంటే మాటలు ఆపేస్తాడు, ఇంకా అయిపోయింది, అది వచ్చిన పని అయిపోయింది, మాటలు మొత్తం ఆపేస్తాడు. ఎన్నో శాస్త్రాలు చదివాడు భీష్ముడు, కొన్ని వేల సంవత్సరాలు బతుకుతాడు, కొన్ని వేల యుద్ధాలు చేస్తాడు, పెళ్లి చేసుకోలేదు, అంత మహాజన్ అంటే ఊరికే ఎవరు. అంత టాలెంటెడ్ పర్సన్ పోయేటప్పుడు ఏం చేస్తాడు, నో టాకింగ్, చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఆలాపంబులు మాని చిత్తంబు మనీషయుత్తమం చేసి. బయట మనం అంతా బయటే పరిగెడతాం, రైట్, సైలెన్స్, ఫుల్ సైలెన్స్ అండ్ ఫోకస్ ఇన్సైడ్. ఆలపంబులు మాని చిత్తంబు మనీషయుత్తమం చేసి తత్కారణ్య దృష్టిన్ దృగ్జాలంబు హరిమోంపై వరిపి. ఫోకస్ అంతా కృష్ణుడి రూపం గురించి చెప్పాడు కదా భీష్ముడు ఆల్రెడీ, ఫోకస్ అంతా కృష్ణుడి మీద పడతాడు. తత్కారణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవేద. ఎలా ఉన్నాడు భీష్ముడు, బాణాలతో కొట్టేసి మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది ఒళ్ళు అంతా, బాణాలు నోట్లోంచి, చెవులోంచి, యూనో లంగ్స్లోంచి, లివర్లోంచి, మొత్తం అంతా బాణాల మీద పడుకున్నాడు ఆయన. అలా ఉంటే ఫోకస్ అంతా ఆ అరుణాలోచన, చక్కని కృష్ణుడు మొహం మీద ఫోకస్ చేస్తాడు. ఫోకస్ చేస్తే అప్పుడు అప్పుడు మొత్తం ఈ బ్లీడింగ్ అవుతున్న పెయిన్ అంతా పోద్దంట, పోయి నవ్వుతుంటాడంట. ఈ బ్లీడింగ్ అవుతున్న పెయిన్ అంతా పోయి హీ స్టార్టెడ్ స్మైలింగ్. అండ్ ఇక్కడ కూడా భీష్ముడు సేమ్ అదే కండిషన్, ఇంకా సివియర్ కండిషన్, బాణాలన్నీ వెళ్ళిపోతాయి బాడీలోంచి. అప్పుడు ఇంక మొత్తం బాధపడటం మానేసి కళ్ళు మూసుకుని కృష్ణ ఫేస్ మీదే ఫోకస్ చేసి చేస్తూ ఉంటే మొత్తం పెయిన్ అంతా పోయి నవ్వుతూ ఉంటాడు. తత్కారుణ్య దృష్టిని వినిర్మూలీభూత శర్వద నిచ్యుడయ భీష్ముండు సంశీలం బొప్ప కల్మష గజ శ్రేణీహరిన్ శ్రీహరిన్. ఏంటి కల్మష గజ, నాకు ఈ వర్డ్స్ చాలా ఇంట్రెస్టింగ్. కల్మష పాపాలు, మనం ఎన్నో పాపాలు చేస్తాం. కల్మష గజ శ్రేణీహరిన్, మనం చేసే పాపాలు గజ అంటే ఏనుగు ఎంత పెద్దదో అంత పెద్ద పెద్ద పాపాలు ఉంటాయి మనకి, అందుకే ఇక్కడికి వచ్చాం. కల్మష గజ శ్రేణి హరిన్, అది తీసిపోతాడు ఎవరు, శ్రీహరిన్. పోతన ఏమి రాశాడు పద్యం, కల్మష గజ శ్రేణి హరిన్ శ్రీహరిన్, అది పోతన పద్యం. సేమ్ అదే శ్రీమద్ భాగవతంలో 30 ఇక్కడ లేనట్టుంది. ఓకే, ఏమంటుంది, తదా ఉపసంహృత్య గిరా సహస్రని, అది సుఖదేవ గోస్వామి పద్యం.
ఉపసంహృష్య అంటే నిగ్రహిస్తాడు, ఏటి మాటలు మాట్లాడటం. విముక్త సంఘం మనః ఆదిపురుషే, ఆదిపురుషే ఫస్ట్ పురుషుడి మీద ఫోకస్ చేస్తాడు. కృష్ణే లసత్పీత పటే చతుర్భుజే, ఎలా ఉన్నాడు కృష్ణుడు, పీతవస్త్రం ధరించి, పీతవస్త్రం అంటే యెల్లో సిల్క్ గార్మెంట్ ధరించి నాలుగు చేతులతో ఉంటాడు. పురస్థితే అమీలత దృక్ వ్యధారయత్, అలాగ ఫోకస్ చేస్తూ అలాగ ఉండిపోతాడు అన్నమాట. ఆ తర్వాత 31, ఆల్రెడీ తెలుగు చెప్పేశాను, జస్ట్ సాంస్క్రిట్ కూడా చెప్తున్నాను. విశుద్ధయ ధారణయ తత్ ఈక్షయ యావ అశు గత యుధాశ్రమ నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమ తుష్టావజన్యం వృషుజన్ జనార్దనం. అంటే అంటే కృష్ణుడి మీద కంప్లీట్గా దృష్టి పెట్టేస్తే అప్పుడు అన్ని నెప్పుల నుంచి బాధ నుంచి విముక్తి వచ్చేసి నవ్వుతూ ఉంటాడు. అది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్. తర్వాత కృష్ణుడి గురించి ఇంకా గ్లోరిఫై చేస్తాడు. ఏమని, త్రి జగన్మోహన నీలకాంతి, అది వస్తుంది మళ్ళీ. ఈ లోపల ఇంకో ప్రేయర్ 32nd చూడండి. ఇతి మతి ఉపకల్పిత వితృష్ణ. యాక్చువల్లీ కుంతి ప్రేయర్స్ భీష్మ ప్రేయర్స్ రోజు పొద్దున్న దేవుడు బుండు మనం ఏం చదువుతాం మనకేం తెలియదు, లైక్ ఏదో చదువుతాం. అసలు నిజంగా చదవాలంటే కుంతి ప్రేయర్స్ భీష్మ ప్రేయర్స్, అసలు దేవుడికి ప్రే ఎలా చేయాలో కూడా తెలియాలి. ఇప్పుడు రేపు ధ్రువుడు గురించి ఆ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడమన్నారు. ధ్రువుడు చిన్న బాబు, వాళ్ళ నాన్న తొడ మీద కూర్చోపెట్టడని వెళ్ళిపోతాడు కోపగించి. ఏంటి ధ్రువుడికి ఏకైక కోరిక, వాళ్ళ నాన్న తొడ మీద కూర్చోవాలి. కృష్ణుడు వస్తాడు, ధ్రువుడు భయంకరమైన తపస్సు చేస్తాడు, తపస్సు చేస్తే కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వస్తే ధ్రువుడికి ఎలాగ పొగడాలో, ఎలాగ రిసీవ్ చేసుకోవాలో తెలియదు. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ వస్తాయి. అలాగా మనం సాంస్క్రిట్లో పద్యాలు రాయలేము, మనం అలాగా యూనో చేయలేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అందుకు అట్లీస్ట్ ఏమంటారు అంటే గొప్ప గొప్ప కుంతి మహారాణి ప్రేయర్స్, భీష్మాస్ ప్రేయర్స్, ప్రహ్లాదుడు అద్భుతమైన ప్రేయర్స్ చెప్తాడు. ఇయ్యైనా దేవుడి దగ్గర చదువుతూ ఉంటే మనకి ఆ మీనింగ్ లోపలికి వెళ్తుంది. ఇతిమతి ఉపకల్పిత వితృష్ణ భగవతి సాత్వత పొంగవే విభూమ్ని. ఏంటంట, ఇతిమతి ఉపకల్పిత వితృష్ణ, మొత్తం ఏమంటాడు, తన మతి అంటే మనస్సు, మొత్తం బయట సెన్సస్ సెన్స్ డిజైర్స్ నుంచి తీసేస్తాడు. తీసేసి భగవతి సాత్వత పొంగవే విభూమ్ని, మొత్తం అంతా దేవుడి మీద పడతాడు. స్వసుఖం ఉపగతే క్వచిత్ విహృతం ప్రకృతి ఉపేషి యద్భవ ప్రవాహ. అంటే మీనింగ్ ఏంటి, ఇన్ని రోజులు నాకు సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను నీ మీద, బోల్డ్ పనులు రైట్, ఈ హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ పని చేయాలి, 100 పనులు ఉంటాయి. మనం ఎంత అనుకున్నా ఈ 2 గంటలే ఫుల్ ఫోకస్, ఫుల్ ఫోకస్ ఈజ్ ఈ 3 గంటలే. తర్వాత అంతా డైవర్షన్స్, ఇలా కంటిన్యూస్ ఫోకస్ ఉండదు. ఇప్పుడు భీష్ముడు కదా అడే అంటున్నాడు, నేను ఎన్నో 100 సంవత్సరాలు బతికాను, ఇప్పుడుకొచ్చి ఇంత ప్రశాంతంగా వన్ ఫోకస్డ్గా దృష్టి అంతా నీ మీదే పెట్టడానికి నాకు కుదరలేదు ఇప్పుడు వరకు. ఇప్పుడైనా థింకింగ్ ఫీలింగ్ విల్లింగ్, థింకింగ్ నా ఆలోచన మొత్తం, ఇంకా ఏది నాకు వద్దు. కుంతి అదే అంటుంది, పాండవులు వద్దు నాకు, యాదవులు వద్దు, యాదవులందు పాండుసుతులందు నాకు మోహవిష్యాదము చేయవయ్యా, ఘనసింధువు చేరుడు గంగభంగి నీ పాద సరోజ చింతనముపై మనసింధు అత్యాదరవృత్తితో కలిగి ఉన్నట్టు చేయగలయ్యే ఈశ్వర. కుంతి ఇప్పుడు ఈయన అదే అంటాడు, నా ఆలోచనలు థింకింగ్ ఫీలింగ్. మనమంతా ఏంటి, లైక్ ఇన్ జనరల్ మనమంటే చాలా వరకు యూనో పార్టీకి వెళ్ళాలా, లేకపోతే యూనో సెన్స్ గ్రాటిఫికేషన్, ఫీలింగ్ ఐ వాంట్ ఫీలింగ్. ఏమొస్తుంది, మంచి ఫీలింగ్ వస్తుంది,
సెన్సెస్కి సుఖం వస్తుంది కొంతసేపు, ఒక ఫ్యూ సెకండ్స్ టెంపరీ. ఫీలింగ్, విల్లింగ్ కోరిక, థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ అంతా నువ్వే కావాలి, ఇంకేం వద్దంటాడు. ఇన్ ఆల్ ఇన్ ద ఆల్ పవర్ఫుల్ కృష్ణ లీడర్స్ ఆఫ్ డివోటీస్, ఓకే, అది 32 33. ఇప్పుడు కృష్ణుడు అక్కడ ఉన్నాడు, పాడుతున్నాడు అన్నమాట. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌర వరాంబనం దదానే, అంటే ఎలాగైతే తమాలవర్ణం అంటే బ్లాకిష్ బ్లూ, ఆ రంగులో ఉంటాడు. త్రిభువన కమన తమాలవర్ణం రవికర గౌర వరాంబనం దదానే, ఎలాగైతే సూర్యుడు లెగుస్తూ ఉంటే ఆ రేస్ గోల్డెన్ కలర్లో ఉంటాయో, అలాగ స్వామివారి పీతవస్త్రం అలాగ యెల్లోయిష్ గోల్డ్ మిక్చర్లో ఆ రంగులో షైన్ అవుతూ ఉంటుంది. వపుః అలకకూత ఆవృత అననాబ్జం, దేహం మొత్తం శాండిల్వుడ్ తో రాసేసి అపుహు అలకకుతావృత అననాబ్జం, ఫేస్ అననాబ్జం అంటే ఫేస్ ఏమో నవ్వుతూ ఉంటుంది. విజయ సఖే రతిరస్తు మే అనవజ్య, ఈయన అంతసేపు మరి ఇది యుద్ధభూమి కదా, యుద్ధంలో జరిగిన సీన్స్ గుర్తుపెట్టుకుంటున్నాడు. యుద్ధంలో జరిగిన సీన్స్ అంటే ఎంతసేపు అర్జునుడికి విజయం ఎలాగిచ్చేయాలి, విజయం ఎలాగిచ్చేయాలి అనే దీంట్లోనే ఫోకస్ అన్నమాట. సో అది అందుకేమంటాడు, ఈ ఇలా కనిపించే స్వామి నా గుండెల్లో ఎప్పుడు ఉండిపోవాలంటాడు. అది మన సుఖదేవ గోస్వామి సాంస్క్రిట్లో చెప్పింది, పోతన మంచి శ్లోకం వేస్తాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప, ప్రభాత నీరజ బంధు ప్రబలమైన చాలము. ప్రభాత అంటే సూర్యుడు వచ్చేటప్పుడు ప్రభాత సమయం. ప్రభాత నీరజ అంటే పద్మాలు కళ్ళు. బంధు ప్రబలమైన చాలము, చాలము అంటే వస్త్రం. ప్రభాత నీరజ బంధు ప్రబలమైన చాలం పైన్ రంజిల్ల, ఆయన ఒంటి మీద అలా రంజించటం. నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మది మది సేవ్యంబై విజృంభింప, ఆయన కర్లీ హెయిర్, ఆ కర్లీ హెయిర్ కిరీటం ఉంటుంది, ఆయన ఆ కర్లీ హెయిర్ ఇలాగ నుదుటి మీద పడిపోతుంటుంది. ఎందుకంటే ఆ జుట్టుకి సేవ చేయాలంటారు, అందరికీ స్వామికి సేవ చేయాలనే కదా, ఆ జుట్టుకి సేవ చేయాలని ఉంటుందంట స్వామికి, అందుకే ఆ జుట్టు పడిపోతుంటుంది స్వామి మీద. నీలాలక వ్రజ సంయుక్త ముఖార్వంద మతి సేవ్యంపై విజృంభింప, మా విజయం చేరుడు వన్నెలాడు మది నావేశించి నల్లప్పుడు. అంటే అర్జునుడికి ఎప్పుడు ఎలాగ గెలిపించేయాలనేదే ఈయన తాపత్రయం అంతా. త్రి జగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప, ప్రభాత బంధు ప్రభాత నీరజ బంధు ప్రబలమైన చాలము పైన రంజిల్ల, నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప, మా విజయం చేరుడు వన్నెలాడు మరి నావేశించు నల్లప్పుడు. అసలు ఎన్ని శ్లోకాలు నేర్చుకుంటుంటే ఒకసారి డల్ అవుద్ది మనస్సు, ఒక్కసారి ఆ శ్లోకం గుర్తొస్తే అంతే భూమ్. కుంతి మహారాణి కానీ అది కూడా గుర్తురానేవాడు, మొహం కమ్మిచ్చేస్తాడు. ఓన్లీ భాగవతం క్లాస్లోనే గుర్తొచ్చాయి, మిగతా అప్పుడు వంద పనులు అవి గుర్తురానివాడు. అంటే ఐ మీన్ దీ శ్లోకాస్ కొంతమంది చెప్తారు, హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు ఎన్నో ట్యాబ్లెట్లు పెట్టుకు తిరుగుతారు కదా, ఇలాగ ఈ మన రోజు మొత్తంలో ఎన్నో బాధలు వస్తాయి, అన్నిటికి ట్యాబ్లెట్స్. ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే జుట్టు ఇలాగ ఎంటుకలు నుంచుంటాయి, కానీ అవి మనకు గుర్తురావు, అదే ఇబ్బంది. జేబులో పుస్తకం పెట్టుకు తిరిగినా గుర్తురావు పని ఆడాలో. సో ఎనీవేస్ దీస్ ఆర్ బ్యూటిఫుల్. పోతన కానీ సుఖదేవ గోస్వామి కానీ 13 34 యోగస్థితికి చేరలేదు కదండి, యోగస్థితికి చేరినప్పుడు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టం కదా. సో ఏమంటాడంటే ప్రహ్లాదుడు చాలా తెలివైనవాడు. ప్రహ్లాదుడు ధ్రువుడు ఇద్దరు చిన్నపిల్లోళ్ళే, కానీ ధ్రువుడి కంటే ప్రహ్లాదుడు మోర్ అడ్వాన్స్డ్ పర్సన్.
ఏమంటాడు అంత తెలివిగా, రేపు 10 ఒక అమ్మాయి, ఇప్పుడు మేము మొత్తం చాలా దేశాల నుంచి కాన్ఫరెన్స్ కాల్ జరుగుద్ది పొద్దున్న భాగవతం క్లాస్, అందులో రేపు 10 ఒక అమ్మాయి, ఇదిగో మన ఒక 8, 9, 10 ఎంతో, ఆ అమ్మాయి ఏకాదశి గురించి మాట్లాడుతుంది, 10 అమ్మాయి. సో వాళ్ళకి పిల్లలకు కూడా క్లాసులు ఉన్నాయి అందులో. ప్రహ్లాదుడు ఏమంటాడంటే, ఎంత తెలుగుగా చెప్తాడంటే, అసలు ఎంత ఎర్లీగా ఇందులోకి వచ్చేయగలిగితే అంత మంచిది, ఎన్నో తిప్పలు తప్పిపోతాయి. ఒకసారి నేను ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా అసలు ఆ స్వర్గమే స్వర్గం, అసలు బాధే లేదు. ఎన్ని బాధలు వచ్చినా ఓకే ఇదిగో ఆయనే ఇచ్చాడు రైట్, మనం ఎంత బాధపడినా తప్పించుకోలేము, సుఖమేస్తాడు, ఏదో ఇస్తాడు, ఆయనే ఇస్తాడు, ఆయనే తీసుకుపోతాడు, ఆయనే ఇస్తాడు, ఎందుకు టెన్షన్? మన చేతిలో ఏముండదు అని భీష్ముడు చెప్పేశాడు కదా, రాజట ధర్మజుండు, అంత మనకు అంత పవర్ ఉన్నవాళ్ళు కూడా లేరు, వాళ్ళకే తప్పలేదు కష్టాలు, మనం ఎలా తప్పించుకుంటాం? ఇంపాసిబుల్, తప్పించుకోవచ్చు. ఇదిగో సేవ చేసే ప్రతి పనిని అలా మార్చేసుకోవచ్చు, అదే ఎంత పెయిన్ఫుల్ పని అయినా కూడా భక్తి, మనం అదే పంచభక్ష పరమాణాలు రైట్. ప్రతి శనివారం ఎవరు ఇంట్లో వండుకోలేనన్ని వెరైటీలు వస్తాయి ఇక్కడికి, ఎవరింట్లోనూ తిన్నన్ని బోల్డ్ తింటాం 10 వెరైటీలు, కానీ అదేం చేస్తాం, మహాప్రసాదే గోవిందే అనగానే స్వామికి వెళ్ళిపోతాయి అప్పుడు మనం. సో ఇదే శీల ప్రభుపాద వాళ్ళు ఇచ్చింది. ఇంతకుముందు ఏంటంటే దేవుడు అందాలంటే మీరు చెప్పినట్టు మెచ్యూరిటీ రావాలి, లేకపోతే తపస్సు చేయాలి, సంసార బాధలన్నీ తప్పిపోయి మొత్తం రెస్పాన్సిబిలిటీలన్నీ అయిపోయి నో. ఇప్పుడు శీల ప్రభుపాద వారు అదే చెప్పారు, నువ్వు చేసే ప్రతి పని నీకోసం కాకుండా స్వామి కోసం చేస్తున్నాను అనుకో, అదే మూడ్లో ఉంటే నువ్వు చేసే గృహమేది యాక్టివిటీయే గృహస్థ యాక్టివిటీ అయిపోద్ది. పెళ్లి చేసుకోవద్దని ఎవరు చెప్పరు, కానీ చేసుకున్న తర్వాత అది నీకోసం చేసుకుంటున్నావా స్వామి కోసం చేస్తున్నావా, అంతే. ఏ యాక్టివిటీ అయినా ఆ యాక్టివిటీలో నరకానికి వెళ్తావా మళ్ళీ ఇక్కడికి రావా అనేది కూడా డిసైడ్ అయిపోద్ది. ఇదే యాక్టివిటీ, అదే చేసే యాక్టివిటీలో అంత డిఫరెన్స్ అన్నమాట. బట్ ఎనీవేస్, ఇంకా ఈ 3 బ్యూటిఫుల్ అన్నమాట. 34, హైరింకాముఖ ధూళీదూసర పరిణ్యస్తాల కోపేతమై యుద్ధం, అదే తెలుగులో చెప్తున్నాను ఇంగ్లీష్లో కూడా వస్తాను. హైరింకాముఖ ధూళీదూసర పరిణ్యస్తాల కోపేతమై అంటే మరి కురుక్షేత్రంలో జరుగుతుంది కదా యుద్ధం, గుర్రాలు పరిగెట్టేటప్పుడు దుమ్ములేస్తుంది, ఆ దుమ్మంతా ఏంటి, ఇప్పుడు మరి కృష్ణుడు డ్రైవర్ కదా, ఆయన మొహం మొత్తం కమ్మేసింది. హైరింకాముఖ ధూళీదూసర పరిణ్యస్తాల కోపేతమై రైజాత శ్రమయుతమైన రంజల్లు మొమ్మతో మొహం అంతా చెమటలు పట్టేసింది. చెమట ఆఫ్ కోర్స్ రైట్, ఢిల్లీలో జరుగుతుంది అది కురుక్షేత్రం, ఎండ. జైమున్ పాదనకిచ్చి వేడుకునని, ఈయన ఎంత కష్టపడిపోతున్నాడు పొద్దున్న సాయంత్రం వరకు, ఎలాగైనా నా భక్తుణ్ణి గెలిపివ్వాలని, నా శస్త్రాతం జాలను నొచ్చి పోరించు. ఏం చేస్తున్నాడు భీష్ముడు, ఆ రోజు శపథం చేశాడు, ఈరోజు ఎలాగైనా అర్జునుడు పని పట్టేస్తాను, ఈరోజు దుర్యోధనుడు వచ్చి తిడతాడు, నువ్వు నాటకాలు ఆడుతున్నావు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు ఏంటి, ఇన్ని రోజులు భీష్ముడు ఏంటి, ఇన్ని రోజులు ఏం చేయకపోవడం ఏంటి అంటే బాగా కోపం వస్తుంది భీష్ముడికి, ఈరోజు అర్జునుడు అయిపోయాడు అని విపరీతంగా బాణాలు వేసేస్తున్నాడు. బాణాలు వేసేస్తే ఫస్ట్ డ్రైవర్కి తగులుద్ది వెనకాల కూర్చునే వాళ్ళకంటే, నేను కొట్టే బాణాల వల్ల రక్తం వచ్చేస్తుంది స్వామికి. అంటే భక్తుడి కోసం ఎంత కిందకు వస్తాడో స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అలాంటి ఆ స్వామి నా గుండెల్లో ఉండిపోవాలి. అంటే కుంతి చెప్పినట్టు కూడా ఏం కోరుకుంది ఆవిడ చివరికి, నాకు యాదవులు వద్దు పాండవులు వద్దు నీ పాదాలు కావాలంది. ఈయన కూడా ఏంటి, నీ ముఖారవిందం, నీ రూపం నాకు ఉండిపోవాలని ఆయన రూపాన్ని ఆయన ఎలా అయితే చూస్తున్నాడో అది వర్ణిస్తున్నాడు అన్నమాట. బ్యూటిఫుల్ వర్ణన ఇది.
హైరింకాముక ధూళీదూసర పరిణ్యస్తాల కోపేతమై రైజాత శమయుతమై రంజల్లు మొమ్మితో జైమున్ పార్థునికిచ్చి వేడుకునని శస్త్రాహితని జాలనో నొచ్చి పూరించి మహానుభావ మదిలో చింతించి నశాంతమును. సో ఇప్పుడు దాకా నీకు ఏమొచ్చింది క్లాస్లో? ఒక్క పాయింట్. ఏ నచ్చలేదు? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నావు ఇప్పటిదాకా? పర్ఫెక్ట్, భీష్మ. భీష్మ ఈజ్ ప్రేయింగ్ అన్నమాట ఇప్పటిదాకా. ఆయన అంతా కృష్ణుడి గురించి పొగుడుతా చెప్తున్నాడు. వెరీ సింపుల్, రెండే రెండు పాయింట్లు ఇప్పటిదాకా క్లాస్లో. మొత్తం చేసేది ఆయనే. ఆయన ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇన్ని మాటలు చెప్తున్నా, ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు దీస్ టూ సింపుల్ సెంటెన్సెస్. మొత్తం నడిపించేది ఆయనే. వెరీ గుడ్. నువ్వేం నేర్చుకున్నావు క్లాస్లో ఇప్పటిదాకా? ఇంకా టైమ్ ఈస్ కృష్ణ, సో డోంట్ వేస్ట్ టైమ్ అండ్ ఆల్వేస్ ప్రే టు కృష్ణ. కృష్ణ అని గుర్తుపెట్టుకోవాలి ఏదో చేసి. అది వీడియో గేమ్స్ మీద టైం చేస్తే అది టైం వేస్ట్ అవుద్ది. ఎస్ మనస్వి, నువ్వే నేర్చుకున్నావు. వెరీ గుడ్. పెయిన్ విల్ గో అవే ఇఫ్ యూ పేర్ టు కృష్ణ. సో అది సాంస్క్రిట్లో 34లో యుధి తురగ రజో విధూమ్ర విదూసుర యుధి తురగ రజ విధూమ్ర విశ్వక్ కచహ లులిత శ్రమవారి అలంకృతాశ్య మమ నిషిత శరీరై విభిద్యమాన త్వచి కలిసిత్ కవచే కృష్ అస్తు కృష్ణాత్మ. సో లాస్ట్ 2 మోర్ శ్లోకాస్ అండ్ వీఆర్ ఫినిషింగ్ ఇన్ ఫ్యూ మినిట్స్ తెలుగు క్లాస్. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక 35. 35th శ్లోక ఏంటంటే సపది సకవచ నిశమ్య మధ్యే. ఇదిగో ఈ లైన్ చెప్తున్నా. సపది సకవచ, సకవచ అంటే అర్జునుడు ఏమంటాడు, రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో పెట్టంటాడు, రైట్? నిజ పరయో బరయో నిజ పరయో బలయో రథం నివేశ్య స్థితవతి. ఏమవుద్ది, ఆ రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలుపుతాడు. ఈ రథం తీసుకెళ్ళి కౌరవులకి పాండవులకి మధ్య నిలుపుతాడు. కానీ అసలైన పాయింట్ ఇది, 3rd లైన్. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ జరుగుద్ది అప్పుడు. పరసైనిక ఆయుహ ఆక్షణ హృతయతి. పరసైనిక అంటే ఆపోజిట్, కౌరవులు పరసైనికులు ఏం చేస్తాడు, ఆక్షణ చూస్తూ హృతయతి, వాళ్ళ ప్రాణాలు తీసేసుకున్నాడు. యుద్ధం జరగకముందే కృష్ణుడు ఆల్రెడీ వాళ్ళ ప్లానాలు తీసేసుకున్నాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అందరూ అర్జునుడు చంపితే వీళ్ళు గెలిచారు అనేది ఇక్కడ భీష్ముడు చెప్తున్నాడు. ఏమైందో, భీష్ముడు మహాజనుడు, యుద్ధం స్టార్ట్ అవ్వకముందే ఈయన ప్రాణాలు అందరూ తీసేసుకున్నాడు. యాక్చువల్లీ పార్థే రతి మమ అస్తు, అంత ప్రేమ ఉంది అర్జునుడి మీద కృష్ణుడికి. అలాంటి స్వామి నా గుండెల్లో ఎప్పుడు ఉండిపోవాలి. ఇదంతా భీష్మాస్ ప్రేయర్స్, బ్యూటిఫుల్ ప్రేయర్స్. తర్వాత ఫైనల్ టాప్ మోస్ట్ ప్రేయర్ ఇది. ఏంటి, మన పోతన గారు చాలా మంచిగా రాస్తారు ఈ లాస్ట్ ప్రేయర్, బ్యూటిఫుల్ ప్రేయర్. కుప్పించి ఎగిసిన కుండలంబు కాంతి. యుద్ధం ముందు ఏమని ప్రామిస్ చేస్తాడు కృష్ణుడు, నేను ముట్టుకోను ఆయుధాన్ని. భీష్ముడు ఏమని ప్రామిస్ చేస్తాడు, నీ చేత ఆయుధం ముట్టిస్తానంటాడు. అంటే తన ప్రామిస్ ఓడిపోయినా భక్తులు ప్రామిస్ గెలవాలి అనుకునే గొప్ప ఆయన కృష్ణుడు. కుప్పించి ఎగిసిన కుండలంబు కాంతి గగన భాగం బెల్ల కప్పు కనుక. ఆయన ఎగురుతాడు రథం నుంచి, ఎగురు దూకితే ఆయన నుంచి వచ్చే లైటు మొత్తం అన్ని లోకాలనే కమ్మేస్తుంది.
ఉరికిన నోరవక ఉజ్రంబులోనున్న జగములో వ్రేగిత జగతి కథల. ఆయన ఉరిగితే ఆయన ఉజ్రంలో ఉంటాయి కదా అన్ని లోకాలు, అన్ని లోకాలు షేక్ అవుతాయి. చక్రంపు చేపట్టి చందించు రేమన్న పైన పచ్చని పటము జార. ఇదిగో ఈయన చక్రం పట్టుకుని వచ్చేస్తుంటాడు, వచ్చేస్తుంటే ఆయన వేసుకున్న పైన ఉండే ఆ వస్త్రం కింద పడిపోద్ది. నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపమని క్రీడు మరుల దిగువ. నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను బావా, నా పరువు పోద్ది. అర్జున్ వెనకాల కాళ్ళు పట్టుకుంటాడు. ఇదిగో ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఎక్కడ అదిగో ఇక్కడ ఇదిగో అర్జున్ కాళ్ళు పట్టుకుంటాడు. రేపంతా అనుకుంటారు అర్జునుడు పనికి మాలినోడు, చేర్చ ఈయనో అసలు ఇది లేనోడు, అందుకే గెలవలేక ఈయనో కృష్ణుడు గెలిపించాడు అనుకుంటారు. అందుకు నాకు అదంతా వద్దు, నువ్వు వద్దు వదిలేయి నేను చూసుకుంటాను అని కాళ్ళు పట్టుకుని బతిమాలతాడు అర్జునుడు. కరికి లంఘించి సింహంబు కరిణి మరిసి, నేను భీష్ముడిని చంపు విడుతుమార్జున అనుచు మధ్వి శిఖవృష్టి తరలి చనుదంచి దేవుండు దిక్కు నాకు. నేను ఈరోజు భీష్ముని చంపేస్తాను, నువ్వుండు, నేను నీ మాట అన్నాను కోపంగా వెళ్ళిపోతుంటాడు. అలాంటి స్వామి నాకు ఉండల్లో ఎప్పుడు ఉండాలి. ఎంత బాగా చెప్పాడు శ్లోకాలు. అఫ్ కోర్స్ బోత్ సాంస్క్రిట్ అండ్ తెలుగు ఆర్ బ్యూటిఫుల్, ఎస్పెషల్లీ దిస్ టూ చాప్టర్స్. తర్వాత అక్కడితో భీష్మాస్ ప్రేయర్స్ అయిపోయినాయి. అక్కడి నుంచి భీష్ముడు స్వామివారి లీలలు బృందావనంలో ఏం జరిగినాయి అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. గోపీస్ గోపికల ప్రేమ ఎలా ఉంది ఇవన్నీ చెప్తున్నాడు. ఎప్పుడు ఏ భక్తుడైనా ఒకటే కాన్సెప్ట్, స్వామివారి లీలలు చెప్తమే, స్వామివారిని పోగొట్టమే. అక్కడ కూడా కుంతీ మహారాణి గోపీ ఆదదేత్వై, గోపీ అంటే యశోద ఫాస్ట్గా పరిగెట్టుకు వచ్చేస్తుంటే కృష్ణుడు ఏడుస్తూ ఉంటే, కృష్ణుడు భయపడి ఏడుస్తూ ఉంటే నీ ఏడుపు చూసి నాకు భయం వేసింది కృష్ణ అని కుంతీ అంటుంది. అలాగే ఇక్కడ కూడా కృష్ణుడు లీలలు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా డౌట్ ఉంటుంది కృష్ణుడే దేవుడేంటి, కృష్ణుడే ఇదేంటి అని. అది క్లారిఫై చేయడానికి ఫస్ట్ నుంచి అదే పాయింట్ హిట్ చేస్తున్నాడు. శ్లోకం తర్వాత అదే పాయింట్ హిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి డైరెక్ట్గా లీలల్లోకి వెళ్ళిపోయాడు. లీలల్లోకి వెళ్ళిపోయి అసలు రాజసు యుగంలో ఏం జరిగింది అసలు అవన్నీ అన్నమాట, అవన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికే భీష్మ సమాధి. భీష్మ ఎంటర్డ్ ఇంటూ వైకుంఠ ప్లానెట్ ఉత్తరాయణం వచ్చేసిన తర్వాత, అప్పుడు ఎవ్రీబడి బికమ్స్ సైలెంట్, అందరూ సైలెంట్ అయిపోతారు అండ్ అందరూ పొగడటం మొదలు పెడతారు. డెమిగాడ్స్ రాజులు అప్పుడు చాలా గొప్పగా కృష్ణుడే దగ్గరుండి అంత్యక్రియలన్నీ జరిపించి మళ్ళీ హస్తినాపూర్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ధర్మరాజు యూనో ఇంకా రాజు కింద స్టార్ట్ చేస్తాడనమాట చేయటం. యూనో వన్స్ వీఆర్ ఇన్ భక్తి అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు వీళ్ళంతా మహాజన్లు అంటే ఇంకెంత ప్యూరిఫై ఎంత ప్యూరిటీగా ఉంటారో వీళ్ళు. రోజుకి యూనో 3 సార్లు స్నానం చేసి ద గాయత్రి మంత్రం చదివి పొద్దున్న సాయంత్రం. సో వీళ్ళంతా అంత సిస్టమాటిక్గా అంత పక్కాగా ఉంటారు వీళ్ళు. భీష్ముడు కానీ ఆ 12 సుఖదేవ గోస్వామి కానీ నారదుడు కానీ ఎవరైనా కూడా, ఇప్పుడు కలియుగంలో మనకు అంత లేదు, మన కంట్రోల్లో మనం ఎప్పుడు పోతామో మనకే తెలియదు. సో మనకు అంత కంట్రోల్లో మనకే తెలియదు కాబట్టి కలియుగంలో మనం నామమే. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ చేసుకుంటున్నాం కదా, ఆ నామం చెప్పుకుంటా ఏ టైంలో పోయినా, అంటే అగైన్ ఏకాదశి ద్వాదశి ఇలా రోజులు మంచివి, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ స్వామి నామం చెప్పుకుంటూ పోతే గ్యారంటీడ్ ఎంఎం వాపి. భీష్మ పురాణం అందుకే వస్తుందండి, ఉత్తరాయణం మన సంక్రాంతి పండుగ ఉంది కదా, ఫస్ట్ డే వచ్చే భీష్మ ఏంటనేది భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి నాడే ఆయన వదులుతారనమాట సంక్రాంతి స్టార్ట్ అయ్యేటప్పుడు. అంటే ఆయన అందుకప్పుడు ఆయన చావు కూడా ఆయన చేతుల్లో ఉంది బేసిక్. ఆయన
అంటాడు. అన్ని రోజులు అక్కడ ఆ బాణాల మీద ఉండి ఎన్నో రోజులు ఉంటాడు, అది 57 రోజులు బాణాల మీద ఉంటాడు ఆయన ఆ రోజు కోసం. సో దీస్ పీపుల్, అందుకే ఇందాకే చెప్తాడు కదా భీష్ముడే చెప్తాడు, కృష్ణుడు గురించి, కృష్ణుడు లీలల గురించి, భక్తుడు గురించి, భక్తుడు లీలల గురించి. మనం అర్థం చేసుకోవాలి, ఐ మీన్ వీ హ్యావ్ టు రీడ్ మెనీ మెనీ టైమ్స్ రిపీటెడ్లీ, బట్ భీష్మస్ ప్రేయర్స్ ఆర్ బ్యూటిఫుల్. ఆయన కూడా అదే చనిపోయేటప్పుడు దేవుణ్ణి ఎలా గుర్తుపెట్టుకోవాలి అది బాగా చెప్పారు. అంటే కుంతి వేరియస్ టాపిక్స్, అంటే అందరు డివోటీస్ కూడా మూడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు చిన్న బాబులా వస్తాడు, లక్ష్మీ నరసింహస్వామిలా వస్తాడు. అలాగే డివోటీస్లో కూడా పరశురాముడు ఒక టైపు, నారదుడు ఒక టైపు, యూనో భీష్ముడు ఒక టైపు, లేడీస్ కుంతి డిఫరెంట్ టైపు. వీళ్ళ మూడ్లు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందరూ బిజీ, వెరీ బిజీ, రైట్? మనం అంతా, ఈవెన్ అర్జున కూడా చిన్నప్పటి నుంచి కృష్ణతో ఆడుకుంటాడు. ఎప్పుడు రియలైజ్ అవుతాడు? భగవద్గీత. అప్పుడు వరకు రియలైజేషన్ ఉండదు. ఇప్పుడు భీష్మ కూడా అంతే. భీష్మ మనం మెచ్యూర్ అయ్యే కొలది మన రియలైజేషన్ పెరుగుద్ది. ఈయనకి చిన్నప్పుడు ఏనో చాలా కథ ఉంటుంది భీష్ముడి కథ. మ్యారేజ్ అవ్వాల్సింది, అవ్వదు. దాని తర్వాత శపథం చేస్తాడు. శపథం చేసేసి తర్వాత బోల్డ్ ప్రామిసులు చేస్తాడు, ఈ రాజ్యాన్ని నేను కాపాడుతాను, లేకపోతే నేను ధృతరాష్ట్రుడే ఉంటాను. అలాగే బోల్డ్, అవును, బోల్డ్ కమిట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. అలాగే అర్జునుడికి కమిట్మెంట్స్ ఉంటాయి, మనందరికి కూడా కమిట్మెంట్స్ ఉంటాయి. కానీ కంప్లీట్ రియలైజేషన్ ఎప్పుడు చావు దగ్గరికి వచ్చేటప్పటికి భీష్మకు కూడా మెచ్యూరిటీ వస్తుంది. సో దట్ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఈజ్ అట్ ద టైమ్ ఆఫ్ దిస్ పినాకిల్ మూమెంట్. అప్పుడు దాకా మనకు కూడా చూడండి, అందరూ కూడా చాలా బిజీ బిజీ అంటారు కదా. అందరికీ తెలుసు కృష్ణ దేవుడు అని తెలుసు, భగవద్గీత ఉంటుంది, భగవద్గీత చదవాలని తెలుసు, రైట్? తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందరి ఇంట్లోనూ భగవద్గీత ఉంటుంది, అందరికీ భగవద్గీత ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఎవడైనా పోతున్నాడంటే ఏం చేస్తారు? బాహుబలి శిలా పడతారా, పాడి పక్కన పెట్టరు, భగవద్గీత ప్లే చేస్తారు. అదే భగవద్గీత ప్లే చేస్తారు అంటే ఎవ్రీబడి నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద దిస్, బట్ వై పీపుల్ డోంట్ రీడ్ ఇట్? ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ వై దే ఓన్లీ ప్లే భగవద్గీత? సో దీని ఆన్సర్ కూడా మీరు మహాభారతం ఫుల్ వ్యాస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, వీ హ్యావ్ టు గెట్ టు ద బేసిక్స్. ఇప్పుడు భీష్ముడు మహాజన్, ఆయన లైఫ్ స్టోరీ చదవాలంటే ఇప్పుడు ఇలాంటి బుక్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి చాలా బుక్స్, ఇలాంటి 10 బుక్స్ చదివితేనే కానీ భీష్ముడి గురించి మనం అర్థం చేసుకోవాలని. ఇప్పుడు మనం జస్ట్ స్క్రాచింగ్ ద ఐస్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. భీష్ముడు పినకిల్లో ఆయన చనిపోయే ముందు జరిగిన 3 రోజులు నేర్చుకుంటున్నాం మనం, 3 లేకపోతే ఎన్నో ఫ్యూ డేస్ నేర్చుకుంటున్నాం. ఇంత కొండలాంటి జీవిత చరిత్రలో మనం 3 రోజులు చదువుతున్నాం ఈరోజు. బట్ వాట్ ఈజ్ భీష్మ అనే ఆ కొండ మనం నేర్చుకోవాలి అంటే ఆ మహాభారతం ఓపెన్ చేయాలి. అసలు ఎప్పుడు పుట్టాడు, ఆయన పూర్వజన్మ కర్మ బట్టి భీష్ముడి కింద ఎందుకు పుట్టాడు, అసలు భీష్ముడి చైల్డ్హుడ్ నుంచి జరిగిన ఈవెంట్స్ అన్నీ ఏంటి, ఆయన మెచ్యూరిటీ అంతా ఎలా జరిగింది, 1000 సంవత్సరాలు బతుకుతాడు ఆయన, చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. సో ఆ స్టోరీ అంతా చదివితే గనక దెన్ వీ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భీష్మ. 6th canto 3rd chapter 20-21 శ్లోక. సో అంత ప్రిసైజ్డ్గా ఉంటుంది ఇదంతా. ఏంటంటే మనం చాలా సూపర్ఫిషియల్గా తెలుస్తుంది మనకి, అంత డెప్త్లోకి వెళ్ళాలి. 6th, ఇప్పుడు మనం 3లో ఉన్నాం, 6th canto 3rd chapter 21-22 అక్కడికి వెళ్తే అప్పుడు మహాజన్స్ గురించి వస్తుంది. కానీ ఇది అసలు కాదండి, దీన్ని ఏ కాలమాన ప్రకారంగా చూడాలి? ఇది త్రేతాయుగమా ద్వాపర యుగంలో? ఎందుకంటే ఇది ద్వాపర యుగం, ద్వాపర యుగంలో జరిగింది కదా. అవును, జనకుడము జనక మహారాజు సంబంధించిన త్రేతాయుగం. అవును. సో ఇది అసలు ఎప్పుడు ఇది? సో ఇంతకు ముందు ఏంటంటే అంతా మాటలు బట్టే ఉండేది, అవును, రాయటాలు లేదు. సో ఫస్ట్ టైం ఇది గ్రంథస్థం ఎప్పుడు చేశారయ్యా అంటే 5000 సంవత్సరాల క్రితం.
సో 5,000 సంవత్సరాల క్రితం గ్రంథస్థం చేశారు. బట్ భాగవతం అనేది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది భాగవతం. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తాడు బయటకు వచ్చింది. సో భాగవతం అనేది ఫస్ట్ కృష్ణుడు బ్రహ్మకు చెప్తాడు. కృష్ణుడు బ్రహ్మకు చెప్పినప్పుడు మెయిన్ 4 శ్లోకాలు చతుశ్లోకి భాగవతం. ఎందుకంటే అప్పుడు ఇంకా పాండవులు వీళ్ళు ఎవరు లేరు కదా, కృష్ణుడు బ్రహ్మను పుట్టించాడు. అప్పుడు చతుశ్లోకి భాగవతం 2nd కాంటోలో వస్తుంది. కావాలంటే మీకు ఆ శ్లోకాలు కూడా చెప్తాను. చతుశ్లోకి భాగవతం 2nd కాంటోలో 4 శ్లోకాలు చెప్తాడు అన్నమాట. అది ఫస్ట్ భాగవతం. అక్కడి నుంచి బ్రహ్మ నుంచి నారదుడు వస్తాడు. అప్పుడు భాగవతం కూడా ఎక్స్పాండ్ అవుతా వస్తూ ఉంటుంది. అది ఎందుకంటే మిగతా భక్తులు వస్తున్నారు కదా, అలా పుడతా ఉన్నారు, భక్తులు వస్తూ ఉంటారు. సో భాగవతం కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ 9th కాంటో చతుశ్లోకి భాగవతం ఏంటయ్యా అంటే 2nd కాంటో 9th చాప్టర్ 33rd, 34th, 35th, 36th ఈ 4 శ్లోకాలు చతుశ్లోకి భాగవతం. అది ఒరిజినల్ భాగవతం. దాని నుంచి బ్రహ్మ వేరే వాళ్ళు కుమారాసును పుట్టిస్తాడు, శివుణ్ణి పుట్టిస్తాడు. వీళ్ళ పెరిగే కొలిది భక్తులు పెరుగుతూ ఉంటారు. భక్తులు పెరిగే కొలిది భాగవత లీలలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు అక్కడి నుంచి అలా వచ్చేటప్పటికి పరీక్షిత్ మహారాజుకు వచ్చేటప్పటికి అప్పుడు గ్రంథస్థం జరిగింది భాగవతం అనేది. సో అందుకే భీష్ముడు చెప్తాడు కదా, ఇది మనం డిస్కషన్ పెట్టినా ఎప్పటికీ అర్థం చేసుకోవాలి, ఇన్కన్సీవబుల్. గది మొత్తం పిహెచ్డీలను కూర్చోబెట్టి అసలు ధర్మరాజుకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అని డిస్కషన్ స్టార్ట్ చేస్తే అది ఎప్పటికీ కంక్లూడ్ అవ్వదు. అసలు దేవుడు ఎప్పుడున్నాడు? ఇప్పుడు మనం ఏమైనా ఆలోచిస్తున్నాం, భీష్ముడి కంటే చిన్నోడు, తలుపేసి భీష్ముడి కంటే చిన్నోడు కృష్ణుడు అనుకుంటున్నాం, దట్స్ ట్రూ. బట్ ఇన్ రియాలిటీ భీష్ముడిని పుట్టించినోడే కృష్ణుడు. పరహ పరమః కృష్ణః బ్రహ్మ పాడుతున్నాడు, ఇది బ్రహ్మ సంహిత. బ్రహ్మ సంహితలో ఏమంటాడు, ఈ ఎలాగైతే ఇప్పుడు దాకా భీష్మ ప్రేయర్స్ చెప్పుకున్నాం కదా, భీష్ముడు అంటాడు బ్రహ్మ సంహిత అంటే ఏంటండి. బ్రహ్మ సంహిత అంటే బ్రహ్మ జస్ట్ లైక్ ఈ భీష్ముడు ఎలాగైతే గ్లోరిఫై చేస్తున్నాడో అలాగే కుంతి అయితే ఎలా గ్లోరిఫై చేస్తున్నాడో అలా బ్రహ్మ గ్లోరిఫై చేస్తున్నాడు కృష్ణుడిని. అవును బ్రహ్మ గౌడియా ఇది ఉంటది. అవును సో మేము అందులోకి వస్తాం. ఇప్పుడు చైతన్య మహాప్రభు మేమంతా కూడా వి కమ్ ఇన్ టు బ్రహ్మ గౌడియా సంప్రదాయ. సో 4 సంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరు అథెంటిక్ అని తెలుసుకోవాలి అంటే 4 సంప్రదాయాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మ నుంచి వస్తుంది, ఒకటి శివుడి నుంచి వస్తుంది, ఒకటి లక్ష్మి నుంచి వస్తుంది. సో మధ్వాచార్య, రామానుజాచార్య, నింబార్కాచార్య అండ్ ఇది చైతన్య మహాప్రభు 4. ఈ 4 బయట ఏ బాబాలు లైక్ ఎవరు మన ఇందాక మన క్లాస్లో అనుకున్నాం బాబా ఆయన హార్ట్ అటాక్, బాలసాయి బాబా ఎవరు, ఆ బాబా వాళ్ళ గురువు ఎవరు, వాళ్ళ గురువు ఎవరు, ఎవరైనా అథెంటిక్ ఈ 4 సంప్రదాయాల్లో నుంచే రావాలి. దెర్ ఇస్ నో అదర్ సంప్రదాయ అవుట్ ఆఫ్ ఇట్. ఇలాంటి బాబాలంతా నేను గాడు అంటే ఇట్స్ ఫేక్. ఎవరైనా ఈ 4 సంప్రదాయాల నుంచి కిందకు రావాల్సింది. గురువు శిష్యు పరంపర, కృష్ణ బ్రహ్మ, బ్రహ్మ నారద, నారద వ్యాస, వ్యాస సుఖదేవ గోస్వామి, అలాగ సిస్టమేటిక్గా రావాలి. ఆ లైన్లో వస్తేనే ఆ నాలెడ్జ్ పైనుంచి కిందకి ట్రాన్స్ఫర్ అవుద్ది. ఏదో లేకపోతే యూనో ఇలా నేను బాలసాయి బాబా నేను గాడు అంటే అది ఫేక్, క్లియర్. సో మనం ఏమనుకుంటున్నాం, యా కృష్ణ బ్రహ్మ సంహితలో ఎలాగైతే భీష్ముడు అన్నాడో ఇదిగో ఈ నల్లనాయన దేవుడు అని బ్రహ్మ కూడా అంటాడు. ఈశ్వరః పరమః కృష్ణః, ఈశ్వరుడు ఈ పరమేశ్వరుడు. ఈశ్వరుడు అంటే దేవుడు, పరమేశ్వరుడు అంటే దేవుడికి దేవుడు. ఎవరో ఈ కృష్ణుడు,
ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిత్ ఆనంద విగ్రహః అనాదరాదిర్ గోవిందో సర్వకారణ కారణం. మొత్తం అంతా ఒక నాలుగు లైన్లో తేల్చేశాడు బ్రహ్మ. ఏమని తేల్చాడు? అనాదరాదిర్ గోవిందో అంటే ఆదినారాయణ అన్నాడు మన భీష్ముడు స్టార్టింగ్. బ్రహ్మ ఏమంటాడు? అనాదరాదిర్ గోవింద. అనాది అంటే ఎప్పుడో ఓల్డ్, ఆది అంటే నెంబర్ వన్, గోవింద ఎవరు? కృష్ణ. అండ్ సర్వకారణ కారణం, భీష్ముడు కూడా అదే అన్నాడు. అంతా జరిపించేది ఈయనే. రాజంట ధర్మజుండు సుర్రాజసుతున్నంత ధన్వి శాస్త్రద్వేజకమైన గాంధీయం విల్లట. ఇదంతా ఎవరు జరిపించాడు? కృష్ణుడు. బ్రహ్మ కూడా అదే చెప్తున్నాడు, సర్వకారణ కారణం. చూడండి ఎంత, ఎవరు పొగిడినా ఈయన్నే పొగడాలి. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్స్లో దక్షుడు శివుడు కూడా వస్తాడు. శివుడు కూడా స్తుతి చేస్తాడు, వస్తుంది అది నెక్స్ట్ చాప్టర్స్లో వస్తుంది. శివస్తుతి. శివ ఎవరిని స్తుతి చేస్తూ ఉంటాడు? కృష్ణుడినే. అందుకే 12 మహాజన్స్లో ఎవరున్నారు? ఇందాక 12 మహాజన్స్ చెప్పుకున్నాం. 12 మహాజన్స్లో శివుడు, బ్రహ్మ, యముడు, జనకుడు, భీష్ముడు, యముడు, ఇంకా కపిలుడు, ప్రహ్లాదుడు, జనకుడు చెప్పాము, నాలుగు కుమారులు, సో 12 మంది మహాజనులు.